నమస్తే మేడం. నమస్తే. ఏం పేరు మేడం? నా పేరు వీణా. ఏం చేస్తారు మేడం? అల్వాల్ కంటెస్టెంట్ కార్పొరేటర్. కార్పొరేటర్. ఇప్పుడు నామినేషన్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అన్నట్టు. ఇక్కడ నుండి మీకు ఎలక్షన్స్కి దాదాపు 13-14 డేస్ ఉన్నాయి. దీంట్లో మీరు ఈటల రాజేందర్ గారిని మీరు ఏ విధంగా గెలుపు వైపు నడిపించుకుంటూ పోతారు? చాలా అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చినాక ఇంకా ఎక్కువ మాకు ఉత్సాహం ఎక్కువైపోయింది. ఈటల రాజేందర్ అన్న గెలుపు కంపల్సరీ, లక్ష మెజార్టీలో వస్తారు. నరేంద్ర మోడీ చేసిన మంచి పనులు, ఆయన చేసిన అయోధ్య వల్ల మేము ప్రతి క్యాన్వసింగ్ పోతున్నాము. ప్రతి ఒక్క మెంబర్ మమ్మల్ని అడుగుతున్నారు, మేడం మరి మేము ఇన్ని రోజులు రెండు పార్టీలకు వేసినాం కదా, ఇప్పుడు మేము కంపల్సరీ బీజేపీకి వేయాలనుకుంటున్నాము, మాకు అన్ని మంచిగా అయితే అని చెప్పి. ఇప్పుడు మోడీ చేసిన స్కీమ్స్ అన్ని మీరు పబ్లిక్తో తీసుకెళ్తున్నారు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్? చాలా మంచి రెస్పాన్స్ ప్రతి ఒక్కటి. మన అక్షంతలు, మన అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా మాకు ప్రతి ఇంటికి చేర్చిండి అని చెప్పి మోడీ గారి మీద మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈసారి మోడీ గారు మూడోసారి కూడా ముచ్చటగా మూడోసారి కూడా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, ఈటల రాజేందర్ ఇక్కడ వ్యక్తి కాదు, ఆయన హుజరాబాద్ నుండి వచ్చి అక్కడ గజ్వేల్లో హుజరాబాద్లో ఓడిపోయి ఇక్కడ కంటెస్ట్ చేస్తే మల్కాజ్గిరి ప్రజలు ఎట్లా ఓట్లు వేసి గెలిపిస్తారు అతన్ని అంటున్నారు? అంటే హుజరాబాద్లో గజ్వేల్లో రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఇక్కడ గెలిపిస్తారు అంటారు? కంపల్సరీ 100% గెలుస్తాడు, లక్ష మెజార్టీతో గెలుస్తాడు ఈటల రాజేందర్. పబ్లిక్ నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఈటల రాజేందర్ గారికి ప్రచారం? ఈటల రాజేందర్ అన్నకే వేస్తాం మేము, ఈసారి ఓట్లు వేయాలంటే మేము ఈటల రాజేందర్ సార్కి వేస్తాము. మాకు ఎప్పుడు న్యాయం జరగలేదు, ఈసారి జరుగుతుందని మేము కన్ఫామ్గా ఓటు వేయాలని. ఇంతకుముందు మీకు ఎంపీగా రేవంత్ రెడ్డి ఉండే, అతను ఏమైనా మీకు అందుబాటులో ఉండేనా? ఏం లేదు, 6 గ్యారంటీలు ఇచ్చి కూడా ఆయన ఏం చేయలేకపోయింది. లేడీస్కు బస్సు ఫ్రీ పెట్టిడు, జెంట్స్ని ఎక్కకుండా వాళ్ళ సీట్లు లేకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏం చేయలేడు కూడా, చెయ్యడు కూడా. ప్రభుత్వం కూల్చేస్తాం మేము వస్తే, బీజేపీ ఫామ్ చేస్తే మేము ప్రభుత్వం కూల్చేస్తాం కాంగ్రెస్ అన్నది, దీన్ని కూల్చేయగలుగుతారు భారతీయ జనతా పార్టీ? అనుకోకుండా కంపల్సరీ అది 100% కాంగ్రెస్ ఉండదు, కొన్ని రోజుల తర్వాత బీజేపీ ఉంటుంది ఇంకా అది 100%. అంటే ఎట్లా చేస్తారు మేడం మరి చేయాల్సిన? అంటే మనకు ప్రజలు చాలా అందుబాటులో ఉంటున్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రెండు పార్టీలు మనకి ఏం చేయలేకపోయినాయి. ఇప్పుడు మనకు వచ్చేది నరేంద్ర మోడీ ప్రతి పని అంటే ఆయన చేసే అన్ని చూస్తున్నారు కదా, దాన్ని బట్టి ప్రజలకు అందరికీ ఏమనుకుంటారంటే ఇక మేము ఈ టైం ఇన్ని రోజుల దాకా మేము 10 ఇయర్స్ నుంచి మేము చాలా మూగపోయినాం, అంటే ఇప్పుడే మేము క్లియర్ అయిపోయినామని చెప్పి వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. ఇక చిన్నపిల్లలకు వాళ్ళకు ఓటు లేకుండా మేము వెయ్యగలుగుతాము నరేంద్ర మోడీకి అని చెప్పి వాళ్ళకు చాలా మంచి రెస్పాన్స్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల డిఫరెన్స్ ఏం అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి తేడా? బీఆర్ఎస్ అంటే అది ఉన్నప్పుడు తీసేసుకున్నారు, పోయింది అది, కారు హెడ్లోకి వెళ్ళిపోయింది, ఇది కూడా రేపు వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ కూడా వెళ్ళిపోతుంది, నెక్స్ట్ వచ్చేది బీజేపీ ఫామ్ అవుతుంది. అంటే లేట్ వచ్చినా లేటెస్ట్గా ఎప్పుడు ఉంటుంది. ఫైనల్గా భారత్లో ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు ఉంటే బాగుంటుంది? భారత్ ప్రధాని ఎవరైతే బాగుంటుంది ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఈటల రాజేందర్ అన్న ఎంపీ, ప్రధానమంత్రి మోడీయే, ఎప్పటికీ మోడీయే, మా డాడీ పొజిషన్ అయ్యింది కంపల్సరీ.